జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బంజారా హిల్స్లో మనకు ఇక్కడ దగ్గరలో అది మన పూరి జగన్నాథ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఒక స్థలాన్ని చూడటం జరిగింది. అయితే ఈ స్థల నిర్ధారణ అంటే ఇక్కడ ప్లాన్ ఇవ్వాలి, ఫ్యూచర్లో నేను అడిగారు వాళ్ళు ప్లాన్ కూడా, వేరే వాళ్ళ ద్వారా రిఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు. అయితే ఈ స్థలంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని ఆలోచన రావటం, అది ఏదో విధంగా అది లేట్ అవుతూ ఉంటుంది. అది లేట్ అవుతూ ఉంది, ఎందుకు అవుతుంది అనేది అర్థం కాదు. రకరకాల షేపుల్లో ఉంటాయి కొన్ని స్థలాలు, మనం చూస్తుంటాము. కొన్ని చదరంగా ఉంటాయి, కొన్ని రెక్టాంగిల్ ఉంటాయి, ఇట్లా రకరకాల షేపులు ఉంటాయి. ఇప్పుడు ఇది మనం ఇట్లా తీసుకుంటే చూడండి ఎట్లా ఉందో. ఆ భాగం అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది, అక్కడికి వెళ్ళేసరికి నైరుతి భాగం అంతా మూలగా ఇట్లా పెరిగింది, ఇట్లా కోణం వచ్చింది. ఇటు చూపించు, ఇట్లా కోణంగా వచ్చింది మనకు. ఇట్లా ఎప్పుడైతే ఇట్లా కోణంగా వస్తుంటుందో ఆ కోణాన్ని మనం తెగ్గొట్టుకోవాలి. కానీ తెగ్గొట్టల పూర్వంలో ఇది ఇట్లా వెళ్ళిపోయింది. ఇదేమో ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ. ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇప్పుడు అది తూర్పు భాగము. ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి మనం జాగ్రత్తగా గమనిస్తే. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టేటువంటి వీడియో ఏంటంటే, ప్రశ్న ఖాళీ స్థలాలలో ఈశాన్యం బాత్రూము గృహ నిర్మాణానికి పనికి వస్తుందా లేదా. అట్లాగనే ఈశాన్యంలో బాత్రూమ్ ఉండటం వలన ఆ యొక్క స్థల నిర్ధారణ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇదంతా దక్షిణము పడమర రోడ్డు ఇట్లా వెళ్ళిపోతే స్థలం చూడండి, అక్కడ చూస్తే అంత లెంత్ తీసుకున్నాము, ఇక్కడ చూస్తే గట్టిగా చేస్తే 45 అడుగులు కూడలేదు, 40-45 ఫీటే వస్తుంది. అంటే మూలమట్టానికి సరిగా లేనటువంటి స్థలంలో ఈశాన్యంలో బాత్రూమ్లు ఉన్నాయి, ఈశాన్యంలో బాత్రూమ్లు. మళ్ళీ మొత్తం స్థలానికి చూస్తే జాగ్రత్తగా అటు దక్షిణం కొండ ఉంది, మంచిదే. దక్షిణం కొండ కదండి అందరూ బాగుంటుంది అంటున్నారు అంటారు. సో దక్షిణం కొండ మంచిదే, కానీ ఇల్లు తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టినట్టు అయింది. ఇది చూస్తున్నట్టు పురాతన కట్టడం ఉత్తరంలో పెట్టినట్టు అయింది. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడున్న స్థలాన్ని 2 భాగాలు చేసి అలైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా ఇక్కడి వరకు దీన్ని తెగ్గొట్టి ఇక్కడ ఇల్లు కట్టేద్దామని అనుకున్నారు. అర్థమవుతుందా? అంటే అక్కడ భాగం వరకు తెగ్గొట్టేసేసి ఈ భాగం ఏదైతే ఉంటుందో ఈ కొండ పరిసర ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఒక కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ దక్షిణం, నాకు వెనక భాగం ఉన్నదేమో దక్షిణం, నాకు ముందు భాగం ఉన్నది ఉత్తరం. సో ఉత్తర భాగంలో ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది పురాతనగా, మళ్ళీ అక్కడ ఈశాన్య భాగంలో బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నాయి, ఓల్డ్ కట్టడానికి సంబంధించిన టాయిలెట్స్. అంటే ఇక్కడ ఇల్లు కట్టేసి సరే ఈ సిమెంట్ బ్యాగులు గట్ర ఏదైనా ఉంటే కనుక ఈ రూమ్లో వేసుకుంటే ఉంటుంది లేదు, దేనికో దానికి టెంపరీగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీని ఏదో ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనలు ఇట్టాగనే ఉంచారు. అంటే ఇది ఈ విధంగా చేస్తూనే ఒక 5-4 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. దగ్గర దాకా వెళ్తుంది. ఇప్పుడు కూడా డ్రాయింగ్స్, ఆటో క్యాడ్లో క్యాడ్ డ్రాయింగ్స్ అన్నీ వేయించేశారు ఇంజనీర్ గారితో, అంటే సైట్ అలైన్మెంట్ కోసం అని. వీళ్ళు ఏం చేశారంటే తెలిసిన వాళ్ళ ద్వారా పిలిచి అసలు ఇట్లా పోస్ట్ పోన్ అవుతుందంటే ఒకసారి వచ్చి చెక్ చేయాలి, శాస్త్ర ప్రకారంగా ఇది ఎంత మటుకు బలంగా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది మాకు అర్థం కావట్లేదు అన్న ఆలోచన వచ్చి పిలిచారు. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో చేయాల్సిన పని, కింద గ్రౌండ్లో కూడాను చూసారా స్టోన్స్ ఉన్నాయి, అంటే పాత కట్టడానికి సంబంధించిన ఫ్లోర్ లెవెల్ ఉండేటువంటి బండలు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ పురాతన గృహం ఉన్న ప్రాంతంలో నూతన గృహం నిర్మించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆ ఈశాన్యం దిక్కు దగ్గర నుంచి మొత్తం బరువు అంతా తగ్గించుకుంటూ వచ్చి ఇదంతా మొత్తం ఓపెన్ చేసి, ఇదిగో ఇవన్నీ కూడా ఈ రాళ్ళు రాపలు ఇవన్నీ కూడా మొత్తం తీయించి న్యాచురల్గా ఉన్న కొండ అనేది అటుంటుంది దక్షిణ భాగంలో. ఈ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ టాయిలెట్స్ మొత్తం తీసి నీట్గా క్లీన్ చేసి పెడితే అప్పుడు ఈ స్థలానికి నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అదంతా పోయి కాస్త పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇంకా కొంచెం ఉత్సాహం పెరుగుతుంది నిజమానికి, ఎంత తొందరగా మొదలు పెడదాం అనేటువంటి తపన పెరిగి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పురాతనమైనటువంటి కట్టడాలు ఉండేటువంటి ఈ యొక్క స్థలాలలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ స్థలంలో మనం కనిపెట్టిన లోపం ఆ మూల భాగంలో డిగ్రీస్ ప్రకారంగా ఇది సుమారుగా 14 డిగ్రీలు ఓరియంటేషన్లో ఉంటుంది. ఇట్లా కంపాస్ చూస్తే 14 డిగ్రీస్ చూపిస్తుంది నార్త్ పాయింట్, ఈస్ట్ వచ్చేసరికి 103-104 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ ఇవన్నీ తీసేసి చేసిన తర్వాత అప్పుడు
మనకి ఈ కొండ ప్రకారంగా మనం ఎత్తు కట్టుకోవాలా, ఇల్లు డౌన్ కట్టుకోవాలా, లేదంటే సెల్ల రోదలాలా, లేదంటే పైన ఎన్ని ఫ్లోర్లు వేయాలి, ప్లస్ దీనికి మూలమట్టం వేసుకుంటాం. మొన్న ఒక వీడియో కూడా పెట్టాం మూలమట్టం చేసుకోవాలని. సో మూలమట్టం వేయించి మనం సరైనటువంటి మేస్త్రిని పట్టుకొని సైట్ని అలైన్మెంట్ చేసి చతురస్రం కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ కట్ చేసి అప్పుడు మనకు శంకుస్థాపన పాయింట్ మార్క్ చేసుకొని ప్రహరీని కట్టేసుకుంటాం. ఆ ప్రహరీ కట్టిన తర్వాత అప్పుడు మనకు ఉండేటువంటి స్థలం తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం తీసుకునే ప్లాన్ ప్రకారంగా మంచి గృహాన్ని ఇక్కడ నిర్మాణం చేయవచ్చును. కాబట్టి ఇటువంటి ఖాళీ స్థలాలలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేసేసి ముందుగా నిర్మాణం కట్టే తర్వాత ప్రహరీలు కడదామంటే పొరపాటు జరిగితే చాలా శ్రద్ధ వహించడం మంచిది. జై శ్రీమన్నారాయణ.